ఎకానమీలో నెక్స్ట్ మన టాపిక్ పేరు పంచవర్ష ప్రణాళికలు, 5-year plans. పంచవర్ష ప్రణాళికలు ఈ యొక్క ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా 5-year plans అనేటువంటి టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా మనకు ప్రధానం కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా అసలు ఏమిటి ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు అంటే ఏమిటి, ఇవి ప్రపంచంలో మొదటిగా ఇవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఏమిటి, వీటి యొక్క పుట్టు పూర్వత్రాల నుంచి ఇప్పటి వరకు ఈ దేశం భారతదేశంలో 5-year plans యొక్క పొజిషన్ ఎట్లా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ విధంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు అనేటువంటిది అసలు ముందు మీనింగ్ ఏంటో చూద్దామండి. ఒక కొన్ని లక్ష్యాలు అనేటువంటివి రూపొందించుకొని ఒక టర్మ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఆ టర్మ్లో ఆ యొక్క లక్ష్యాలు నెరవేర్చుకునేటువంటి ప్రక్రియ. ఇది 5 సంవత్సరాల టర్మ్గా నిర్ణయించుకున్నారు కాబట్టి దీనిని పంచవర్ష ప్రణాళికగా పేర్కొనటం జరిగింది. ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి భావనను కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా 5-year plans అనేటువంటి వాటిని అమలు చేసినటువంటి దేశం రష్యా దేశాన్ని పేర్కొనటం జరుగుతూ ఉంది. ఇది 1924 సంవత్సరంలోనే పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి వాటిని అమలు చేయటం జరిగింది. ఇక్కడ ప్రపంచంలో 1929లో ఆర్థిక మాంద్యం అనేటువంటిది సంభవించింది, ఎకనామిక్ డిప్రిసియేషన్. ఎప్పుడండి 1929లో ఎప్పుడైతే ప్రపంచ ఆర్థిక మాంద్యం అనేటువంటిది సంప్రదించిందో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పంచవర్ష ప్రణాళికలకు ప్రాధాన్యత అనేటువంటిది పెరిగింది. అంటే పంచవర్ష ప్రణాళికలను అమలు చేయాలి అనేటువంటి భావన ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా 1929లో సంభవించిన ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత వెలుగులోనికి రావటం ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ ఇండియాలో గనక అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలకు ఆద్యుడిగా పేర్కొంటూ ఉన్నాం మోక్షగండం విశ్వేశ్వరయ్య అనేటువంటి వారు. వీరు ఏ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి బుక్ రాశారండి. ఈ యొక్క బుక్ను కనుక అబ్జర్వ్ చేస్తే 1934లో ఆ బుక్ని వారు రాయటం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి ఏదండి పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రాధాన్యత మరికొంత ఇండియాలో పెరగటం కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్న ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ 1938లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వారు భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం ఉండాలి అని ఆనాడు పేర్కొనటం జరిగినటువంటి ప్రధాన పరిణామం. అంటే దీని అర్థమండి, ఇది స్వాతంత్రానికి పూర్వమే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికల యొక్క ఆవశ్యకత అనేటువంటి దానిని మన దేశంలో ఏదండి ప్రముఖ వ్యక్తులు గుర్తించారు అని మనం ఇక్కడ గమనించవలసిన ప్రధాన పరిణామం. అంటే ఇక్కడ రష్యాలో ఎప్పుడండి 1924లోనే ఇది పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి రావటం జరిగింది. ఇది ఇంకా నెక్స్ట్ 1929లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత వరల్డ్ వైడ్గా కూడా పంచవర్ష ప్రణాళికల యొక్క ఆవశ్యకత గుర్తించారు. 1934లో మోక్షగండం విశ్వేశ్వరయ్య అనేటువంటి వారు ఏ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ రాశారు. అందులో కూడా ఏదండి ఈ యొక్క పంచవర్ష ప్రణాళికల యొక్క ఆవశ్యకతను ఇండియాలో ఈ విశ్వేశ్వరయ్య గారు పేర్కొనటం జరిగింది. 1938లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఈ యొక్క జాతీయ నాయకుడు ఈ దేశం భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలని ఈ సంవత్సరమున పేర్కొనటం కూడా మనం ఇక్కడ గమనించవలసిన ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రారంభం అనేటువంటిది ఎట్లా జరిగిందో మనం చూస్తాం. ఒకటి బాంబే ప్రణాళిక అనేటువంటిది వార్తల్లోకి రావటం జరిగిందండి. ఇది ఎప్పుడైతే ఈ దేశం భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల యొక్క ఆవశ్యకతను గుర్తిస్తూ ఉన్నారో అప్పుడు వెలుగులోకి వచ్చినటువంటిదే బాంబే ప్రణాళిక అనేటువంటిది. ఇది 1944లో
ఇదండి బాంబే ప్రణాళికను భారతదేశంలో వెలుగులోనికి తీసుకురావటం జరిగింది. ఈ యొక్క బాంబే ప్రణాళికను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం 8 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ యొక్క ఈ ప్రణాళికను రూపకల్పన చేయటం జరిగింది. 8 మంది పారిశ్రామికవేత్తలు ఈ ప్రణాళికను రూపకల్పన చేయటం అనేటువంటిది ఇక్కడ జరిగినటువంటి ప్రధాన పరిణామం. ఈ యొక్క ప్రణాళికను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క బాంబే ప్రణాళికలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు, ఏది ఇక్కడ మనం చూసాం, పారిశ్రామికవేత్తలు అంటే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది జరిగింది. పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టార్కి వీరు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ప్రణాళికను రూపొందించడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఈ యొక్క ప్రణాళిక యొక్క ఈ బాంబే ప్రణాళిక యొక్క కాల పరిమితి గనక అబ్జర్వ్ చేసినట్లయితే 15 సంవత్సరములుగా గుర్తించారు ఆ సమయమున. మరి ఈ యొక్క బాంబే ప్రణాళికను గనక పరిశీలించినట్లయితే పెట్టుబడి 10,000 కోట్ల రూపాయలుగా పేర్కొనటం ఇక్కడ జరిగినటువంటి ప్రధాన పరిణామం. దీనిని బాంబే ప్రణాళికగా పేర్కొనటం జరుగుతుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇది అడుగుతున్నారు, బాంబే ప్రణాళిక అనేటువంటిది ఏ సంవత్సరంలో భారతదేశంలో రూపకల్పన జరిగింది, 1944. ఈ యొక్క బాంబే ప్రణాళికను మొత్తం ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఏదండి డిజైన్ చేయటం జరిగింది, ఎంతమంది? 8 మంది. ఈ యొక్క బాంబే ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందండి? ఇండస్ట్రియల్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. దీని యొక్క కాల పరిమితి, డ్యూరేషన్ ఆఫ్ ద బాంబే ప్లాన్ ఇన్ ఇండియా, 15 ఇయర్స్. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ 10,000 కోట్లుగా కేటాయించటం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. ఇక తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే పీపుల్స్ ప్రణాళిక అనేటువంటిది వార్తల్లోకి రావటం జరిగింది, అంటే ప్రజా ప్రణాళిక. పీపుల్స్ ప్లాన్ అంటారు, ప్రజా ప్రణాళిక. ఇది 1945లో దీనిని రూపకల్పన చేయటం జరిగింది. భారతదేశంలో ప్రజా ప్రణాళికను ఎప్పుడో రూపకల్పన చేశారు, 1945లో. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ప్రజా ప్రణాళిక అనేటువంటిది కనుక పరిశీలించినట్లయితే దీనికి రూపకర్త ఎవరు? ఎంఎన్ రాయ్ అనేటువంటి వారు ఈ యొక్క ప్రజా ప్రణాళికను రూపొందించడం అనేటువంటిది ఇక్కడ జరిగిన ప్రధాన పరిణామం. నెక్స్ట్ వన్, దీని కాల పరిమితి 10 సంవత్సరములు. దీని కాల పరిమితి ఎంత అండి? 10 సంవత్సరములుగా డిజైన్ చేయటం జరిగింది. దీనికి పెట్టుబడి 15,000 కోట్ల రూపాయలుగా పేర్కొనటం జరిగింది. 15,000 కోట్ల రూపాయలుగా పేర్కొనటం జరిగింది. ఈ యొక్క ప్రజా ప్రణాళికను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది? ఇందాక మనం చూసాం బాంబే ప్లాన్ అనేటువంటిది ఏ అంశానికి ఇంపార్టెన్స్ ఇచ్చిందని చెప్పుకున్నామండి, పారిశ్రామిక రంగం. అదేవిధంగా ప్రజా ప్రణాళిక అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం ఇక్కడ మనం గమనించినటువంటి ప్రధాన పరిణామం. ఏదండి? ప్రజా ప్రణాళిక. ఇప్పుడు 45, దీనికి రూపకర్త ఎవరు? ఎంఎన్ రాయ్ అనేటువంటి వారు. దీని యొక్క డ్యూరేషన్ ఎంత అండి? 10 ఇయర్స్. మరి దీనికి ఇందాక మనం 15 ఇయర్స్ చూసాం, ఇక్కడ దీనికి పెట్టుబడి ఎంత లక్ష్యంగా పేర్కొన్నారు? 15,000 కోట్ల రూపాయలు. ఈ యొక్క ప్రజా ప్రణాళిక పీపుల్స్ ప్లాన్ అనేటువంటి దాని అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏమిటి, అంటే ఈ యొక్క ప్రజా ప్రణాళిక ఏ అంశానికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వటం జరిగింది? ఏ అంశం అండి? అగ్రికల్చర్ సెక్టార్ అనేటువంటిది ఇక్కడ మనం చూడాలి. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే గాంధీ ప్రణాళిక అనేటువంటిది. గాంధీ ప్రణాళిక దీనిని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఎప్పుడు రూపొందించటం జరిగింది? 1944లో రూపొందించటం జరిగింది, 1944. మరి దీనికి రూపకర్త ఎవరు? శ్రీమన్ నారాయణ అగర్వాల్. అనేటువంటి వారు దీనికి రూపకర్తగా పేర్కొనటం జరుగుతూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఈ యొక్క గాంధీ ప్రణాళిక అనేటువంటిది ఏ అంశానికి
ప్రాధాన్యత ఇచ్చింది. ఏ అంశమండి? వ్యవసాయ కమ చిన్న తరహా పరిశ్రమలు, అగ్రికల్చర్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ యొక్క గాంధీ ప్రణాళికకు పెట్టుబడి లక్ష్యంగా ఎంత కేటాయించారు? ఎంత చెప్పారు? పెట్టుబడి లక్ష్యం 3,500 కోట్ల రూపాయలుగా డిసైడ్ చేయటం జరిగింది. ఇదండి గాంధీ ప్రణాళిక అనేటువంటిది. ఇప్పుడు 1944, రూపకర్త అండి శ్రీమన్నారాయణ అగర్వాల్. ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏమిటి? అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ సెక్టార్. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ 3,500 కోట్ల రూపాయలుగా పేర్కొనటం జరిగింది. ఈ విధంగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ దేశం భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసేటువంటి ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పడక ముందే, ఇదండి అట్ ద బిగినింగ్, ఈ విధమైనటువంటి ఇదండి ప్రణాళికలకు రూపకల్పన అనేటువంటిది జరగటం మనం గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇది ఇలా ఉంటే ఇక భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల యొక్క ఆవశ్యకతను భారత ప్రభుత్వం గుర్తించటం జరిగింది. భారత ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికల యొక్క ఆవశ్యకతను గుర్తించటం జరిగింది. అందులో భాగంగా అబ్జర్వ్ చేసినట్లయితే, ప్లానింగ్ కమిషన్ అనేటువంటి దానిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే ప్రణాళిక సంఘం అంటాం మనం. ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మాత్రం కాదండి. ఈ యొక్క ప్రణాళిక సంఘం అనేటువంటిది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి సంస్థ మాత్రమే. ఇక నెక్స్ట్ ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఈ యొక్క ఆదేశిక సూత్రాలను గనక అబ్జర్వ్ చేసినట్లయితే, అందులో 39వ ఆర్టికల్ ప్రకారం, ఎక్కడండి ఆదేశిక సూత్రాలలో 39 ప్రకారం ఈ యొక్క ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క ప్రణాళిక సంఘం ఏర్పడినటువంటి సంవత్సరం 1950వ సంవత్సరం. కానీ పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించింది మాత్రం 1951 ఏప్రిల్ 1 నుంచి పంచవర్ష ప్రణాళికలు అమల్లోనికి రావటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ జాగ్రత్త చూడాలండి, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 50 కాబట్టి పంచవర్ష ప్రణాళికలు కూడా అప్పటి నుంచి అమలవుతాయి అనుకునే అవకాశం లేకపోలేదు. ప్రణాళిక సంఘం ఏర్పడినటువంటి ఆ మరుసటి సంవత్సరం నుంచి పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి రావటం జరిగింది. కానీ ప్లానింగ్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం నుంచే పంచవర్ష ప్రణాళికలు అమలులోనికి రాలేదు. ఈ విషయాన్ని ఒకసారి మీరు గమనించాలి. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ 1950. కానీ బట్ 5-year plans హ్యావ్ బీన్ రన్నింగ్ సిన్స్ 1951 ఏప్రిల్ 1 అనమాట. ఓకే, ఇట్లా బాగానే ఉంది. ఇక నెక్స్ట్ ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం, ఏం చేస్తుందండి ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది? కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు రూపొందించుకుంటుంది, కొంత కాల పరిమితిని డిసైడ్ చేస్తుంది. ఆయా కాల పరిమితిలో ఆయా లక్ష్యాలు అనేటువంటివి సాధించే దిశగా ముందుకు పోతుంది. అదే ఏదండి ప్రణాళిక సంఘం అనేటువంటిది. మరి అందులో భాగంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇదండి ఈ దేశం భారతదేశంలో ఇప్పటి వరకు కనుక పరిశీలించినట్లయితే, 12వ పంచవర్ష ప్రణాళిక అమలులో ఉండగా మోడీ గారు ఏదండి ఆ యొక్క 12వ పంచవర్ష ప్రణాళికను రద్దు చేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అనేటువంటి దానిని ఏర్పాటు చేశారు. అంటే మనం చూస్తూనే ఉన్నాం ఏదండి 2014లో ఎన్నికలు దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది.
అప్పటికి 12వ పంచవర్ష ప్రణాళిక అమలులో ఉండటం మనం గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 12వ పంచవర్ష ప్రణాళిక అంటున్నాం. మరి మీకు కాంపిటేటివ్ స్టూడెంట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే మరి ఏ ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అమలైంది, ఇక్కడ చూడండి బిట్స్ మీకు ఎలా అడుగుతున్నాడు, అవన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను బోర్డు మీద. ఏదండి ఏ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అమలైంది, నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించిన లక్ష్యం ఎంత, అభివృద్ధి రేట్ ఎంత, ఏ పంచవర్ష ప్రణాళికలో ఎంత అభివృద్ధి రేటును సాధించారు, నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళికకు నమూనా ఫార్ములా అనేటువంటిది ఎవరు అందచేయటం అనేటువంటిది జరిగింది, ఏ ప్రణాళిక ఏ అంశానికి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది అనేటువంటి అంశాలు మీకు ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది. ఇక ఆ తరువాత అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క 5-year ప్లాన్స్లో ఏదండి ఏ ఏ పథకాలను ప్రభుత్వం వారు ఇంట్రడ్యూస్ చేయటం, ఏ ప్రణాళికలు ఏ పథకం అనేటువంటివి కూడా మనం చూద్దాం 1 by 1. ఓకే, అందులో భాగంగా ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఏదండి ప్రణాళిక సంఘం అనేటువంటిది, ఈ యొక్క ప్రణాళిక సంఘాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పంచవర్ష ప్రణాళికలను ఈ ప్రణాళిక సంఘం అనేటువంటిది అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఏదండి ఫస్ట్ ప్లాన్ మొదటి పంచవర్ష ప్రణాళిక, ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అండి, 1956 నుంచి 61 వరకు మొదటి ప్రణాళిక, 1951 నుంచి 56 వరకు మొదటి ప్రణాళిక, 51 నుంచి 56 నుంచి 61, నెక్స్ట్ 61 నుంచి 66, ఆ నెక్స్ట్ 69 నుంచి 74, ఆ తర్వాత 74 నుంచి 78, ఆ తర్వాత 80 నుంచి 85, 85 నుంచి 90, 92 నుంచి 97, 97 నుంచి 2002, 2002 నుంచి 2007, 2007 నుంచి ఏదండి 2012, 2012 నుంచి ఇక నెక్స్ట్ అన్నమాట. ఇట్లా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఎన్ని ప్రణాళికలండి, 12 పంచవర్ష ప్రణాళికలు అనేటువంటివి అమల్లోకి రావటం జరిగింది. ఈ యొక్క 12 పంచవర్ష ప్రణాళికలు మధ్యలో మీకు ఇప్పుడు కొన్ని గ్యాప్స్ కనపడ్డాయి, ఆ గ్యాప్స్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ప్లాన్ 1951 నుంచి 56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది అమల్లోనికి రావటం మనం చూసామండి. ఈ యొక్క మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత కల్పించినటువంటి అంశం ఏమిటి, ఏ అంశం, అగ్రికల్చర్కు ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. మొదటి ప్లాన్లో అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఇదే మొదటి పంచవర్ష ప్రణాళికలను కనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ప్రభుత్వ పెట్టుబడి ఎంత కేటాయించటం జరిగింది, ఫస్ట్ ప్లాన్లో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ మొదటి ప్లాన్లో ఎంత ఇవ్వటం జరిగింది, ఒకసారి చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్రోర్ రూపీస్ అండి. ఇక ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లాన్లో అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, బాగానే ఉంది. మరి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 1960 కోట్ల రూపాయలు, క్రోర్ రూపీస్ 1960 కోట్ల రూపాయలు కేటాయించారు ఏదండి ఫస్ట్ ప్లాన్లో. అంటే దీని అర్థం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ను డెవలప్ చేయాలని చెప్పారు. ఎందుకనండి, అట్ దట్ టైమ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ వాజ్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్, దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. ఆన్ ద వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ హ్యాడ్ ప్రొవైడెడ్ మచ్ మోర్ ఫండ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్. కాబట్టి అప్పుడండి ఈ దేశం భారతదేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం పైన డిపెండ్ అయ్యారు. కాబట్టి ఆ రంగాన్ని రాబోయే 5 సంవత్సరాలలో ఏదండి డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకుపోవాలని ఇంత అమౌంట్ను కేటాయించడం మనం చూసాం. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే 1956 నుంచి 61 వరకు 2వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది అమల్లోనికి రావటం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏమిటి, ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలను అభివృద్ధి చేయాలి అని పేర్కొనడం జరిగింది 2వ పంచవర్ష ప్రణాళికలో.
మరి ఇక్కడ ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మరి ప్రభుత్వ పెట్టుబడి ఎంత? మొదటి ప్రణాళికలో మనం చూసాం 1900 ఎంత అండి, 60 కోట్లు. అదేవిధంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో 4600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. లేదండి, ఇండస్ట్రీస్కి ఏర్పాటు చేయాలి దేశం భారతదేశంలో అనే ఉద్దేశంతో వాటికి అయ్యే ఖర్చు ఎంతగా భావించి రాబోయే 5 సంవత్సరాలలో ఇండస్ట్రీస్ రంగాన్ని అభివృద్ధి పొందాలో ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ మరొక పాయింట్ కూడా లేకపోలేదండి. ఇక్కడ ఇండస్ట్రీస్ సెక్టార్ని కనుక డెవలప్మెంట్ కనుక చేయగలిగినట్లయితే ఇండస్ట్రీకి కావలసినటువంటి రా మెటీరియల్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ ఫ్లో అయినాయి కాబట్టి వీటికి రా మెటీరియల్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ సెక్టార్తో పాటు అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఏదండి అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేకపోలేదు. అది మరి యొక్క ఉద్దేశం. అదే ఎన్నవదండి, రెండవ పంచవర్ష ప్రణాళిక. ఇక నెక్స్ట్ వన్ పరిశీలించినట్లయితే మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 నుండి 1966 వరకు. దీనిలో అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ రెండు ప్లాన్లు ఏమైతే ఇచ్చారో ఆ రెండింటిని మూడవ పంచవర్ష ప్రణాళికలో పేర్కొనటం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైన పరిణామం. ఏదండి మూడవ పంచవర్ష ప్రణాళిక? మరి యొక్క మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ పెట్టుబడి ఎంత? 8460 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం వారు డిసైడ్ చేయటం జరిగింది. ఏదండి ఈ యొక్క రెండు రంగాలపైన ఇంత అమౌంట్ కేటాయించి రాబోయేటువంటి 5 సంవత్సరాలలో వీటిని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశం.